బీఆర్ఎస్ పార్టీలో సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఎక్కడ ఉండదు, అది కల్చర్ కాదు. నాకే టికెట్ అని బీఆర్ఎస్ పార్టీలో ఎవరు అట్లాంటి కల్చరు లేదు. ఇక్కడ ఖానాపూర్లో ప్రతి కార్యకర్తకు పోటీ చేసే హక్కు ఉంది. నేను కూడా పోటీలో 100% నేను పోటీలో ఉన్నా. టికెట్ గురించి అధిష్టానం చూసుకుంటుంది. ఎవరికి ప్రజల ప్రేమ బలం ఉందో వాళ్ళకే బీఆర్ఎస్ టికెట్ దక్కుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యే రేఖా నాయక్ గారు అంత బార్బాడంగా చెప్పారు కదా, నాకు సపోర్ట్ చేస్తున్నారని. పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తాం. టికెట్ సంగతి అధిష్టానం చూసుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా మేమందరం ఒక కుటుంబంలో కలిసి పనిచేసి ఈ ఖానాపూర్ గడ్డ మీద బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాం. మేడంకి అంత కాన్ఫిడెన్స్ చెప్పగలిగిందా? అది ఈద్గా ఒక రంజాన్ శుభవేళ, ఎవరినైనా మనము ప్రేమగా ఆప్యాయంగా పలకరించడం పద్ధతి మనమున్నది.